ट्रेवल स्टार्स। हाय, वेलकम टू योर फेवरेट प्रोग्राम रियल स्टार्स। रियल स्टार्स कीबोर्ड प्लेयर गा तन सिनी जीवितानी स्टार्ट चेसी एन्नो डिवोशनल सांग्स प्राइवेट आल्बम की म्यूजिक अंदिंची मंची गुर्तिंपु तेच्चुकुन्न म्यूजिक डायरेक्टर सीएच करुणाकरन गारु। ई रोज मन रियल स्टार्स लो आयने मन चीफ गेस्ट। तन सिनी जीवित विशेषालनी तन माटलोने तेलुसुकुंदाम। హలో సార్, వెల్కమ్ టు చరణ్ టీవీ రియల్ స్టార్స్. మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి, మీ ఫ్యామిలీ గురించి ఒక షార్ట్ నోట్లో మాకు చెప్పండి సార్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ మ్యూజిషియన్. ఓకే, అచ్చా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. అమ్మ క్లాసికల్ అది బాగా నేర్చుకున్నారు. ఓకే, అమ్మ 8th స్టాండర్డ్ లో చనిపోయారు. నాన్నగారు చిన్నప్పుడు చనిపోయారు నాకు. ఓకే, అక్కడ నుంచి మేనమామల దగ్గర చదువుతూ 10th వరకు వాళ్ళ దగ్గర చదివి తర్వాత నా ఓన్గా బీకామ్ ఫినిష్ చేసి వైజాగ్ కృష్ణా కాలేజీలో బీకామ్ ఫినిష్ చేసి మాస్టర్ ఆఫ్ ఆడియో ఇంజనీరింగ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్సోనిక్ సౌండ్స్కేప్ లో చేశాను. ఓకే, అంటే మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్? మ్యూజిక్ పైన ఉంది. 10th క్లాస్ తర్వాత నేను ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. వైజాగ్ నుంచి విజయశేఖర్ గారు అని, అంటే మా రమేష్ అని మా మామయ్య గారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న పిక్చర్ కి వాళ్ళ గురువు గారు అయినటువంటి విజయశేఖర్ గారని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే నేను చెన్నైకి వెళ్ళటం జరిగింది. అది భారత బంధు అని ఫస్ట్ పిక్చర్. అది 1988. ఓకే, అంటే మీరు బేసికల్గా నేర్చుకునే ఇన్స్ట్రుమెంట్? బిగినింగ్ లో అంటే చిన్నప్పుడు హార్మోనియం వాయిస్తా ఇంట్లో ఉండే, అది మా బర్త్ అలవాటు. పాటలే పాడేవాడిని. అమ్మ సంగీతం చెప్పేటప్పుడు ఏదైనా నాకు కొంచెం కొంచెంగా నేర్తుండేవారు. తర్వాత గిటార్ భగవాన్ గారు, రాజుగారు అని ఇద్దరు గురువుల దగ్గర నేర్చుకున్నాను. గిటార్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ హార్మోనియం, తర్వాత పియానో క్లాసికల్ చేశాను. అది పియానో క్లాసికల్ ఎప్పుడు చేశానంటే సినిమా ఇండస్ట్రీలోకి నేను వచ్చిన తర్వాత నా గ్రేడ్స్ ఫినిష్ చేశాను. 7 grades చేశాను అంతే. ఓకే, అప్పటికే నేను 7th grade చేసేసరికి నేను ఇండస్ట్రీలో బాగా బిజీగా ఉన్నాను కీబోర్డ్ ప్లేయర్గా. మాక్సిమం అందరి దగ్గర ప్లే చేయడం జరిగింది. ప్రోగ్రామర్ అప్పటి నా ఎడ్యుకేషన్ కూడా అదే అవ్వడం మూలాన అప్పటి నుంచే కంప్యూటర్లో రికార్డ్ చేయడాలు, సీక్వెన్సింగ్ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. ఓకే, అండ్ ఇప్పుడు మ్యూజిక్ సంబంధించి అంటే మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి సార్ ప్లాట్ఫామ్స్, స్టేజ్ షోస్ కానీ డ్రామాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ మీరు ఇండస్ట్రీని ఎందుకు చూస్ చేసుకున్నారు, సినిమా ఇండస్ట్రీని? అంటే నాకు స్టేజ్ షోస్ అంటే నా ఎంటైర్ నా లైఫ్లో రెండే రెండు చేశానండి. ఓకే, ఎందుకు అంటే ఏదో ఎలా ఉంటుందో చూద్దామని. అంత స్టేజ్ షోస్ చేసే అవకాశం ఆ తీరిక కూడా లేదు. ఎందుకంటే అప్పట్లో ప్రోగ్రామర్స్, కీబోర్డ్ ప్రోగ్రామర్స్ చాలా రేర్. ఎక్విప్మెంట్ అట్లానే భారీగా కొనుక్కోవాల్సి వచ్చేది. దానికి తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేసే స్టైల్ ఇదంతా డిఫర్. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్కి సినిమా ఇండస్ట్రియల్ అంటే సినిమాటిక్ పర్ఫార్మెన్స్కి చాలా తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఇది మనం ఏంటంటే ఒక ఆర్కెస్ట్రేషన్ చేసేటప్పుడు దాన్ని ఎంత టైట్గా చేస్తే బాగుంటుందో అంత టైట్గా ప్రోగ్రామింగ్ చేయాలి. చేస్తే దానికి రివర్బ్స్ ఇస్తారు యాక్చువల్గా, వేట దాన్ని ఏమంటే ఫాగ్ అంటాం మనం. ఆ ఫాగ్ ఇచ్చి దాన్ని ఎలివేట్ చేసుకొని మిక్సింగ్లో దాన్ని మన సాంగ్ బయటకు వచ్చే ప్రొడక్షన్ ఉంటుంది. కాకపోతే ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి అక్కడ పర్టికులర్గా ఇన్స్ట్రుమెంట్లోనే ఫాగ్ వేసి మనం బయట రిలీజ్ చేయాల్సి ఉంటుంది లైవ్లో. ఈ ఈ సౌండింగ్కి ఇయర్ అడ్జస్ట్ అయితే ఈ సౌండింగ్కి అడ్జస్ట్ కాదు చాలా. ఎందుకంటే మనకి రియల్ టైం వాయించే, అంటే రియల్ టైం మీన్స్ స్టేజ్ షోస్ వాయించే వాళ్ళు రికార్డింగుల్లో 50% 60% వర్కౌట్ అవ్వరు. రికార్డింగుల్లో వాయించే వాళ్ళు 50% 60% స్టేజ్ షోస్కి వర్కౌట్ అవ్వరు. అండ్ మీ ట్రాక్ రికార్డ్ చేసుకుంటే డివోషనల్ లిస్ట్ చాలా పెద్ద ఉంది సార్ మీది. సుమారు ఎన్ని సాంగ్స్ చేసింటారు సార్? ఒక 14,000 సాంగ్స్ చేశాను. 14,000 డివోషనల్ సాంగ్స్? అవునండి. అంటే మీకు భక్తి ఎక్కువ? కాదండి, నాకు ఒరిజినల్గా అంటే నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు యాక్చువల్గా. నా వ్యక్తిగత జీవితంలోకి వస్తే ఏకో నారాయణ అంటారు, మీకు ఐడియా ఉంటుంది.
అంటారు. అంటే అన్ని మతాలు ఒకటే దేవుడు ఒక్కడే అని. ఆ మతం నేను బిస్మిల్లాహి రహమాన్ ఇర్రహీమ్ అని నేను నమాజ్ చేస్తా, ఓ మై లార్డ్ అని ప్రేయర్ చేస్తా, బైబిల్ చదువుతా, ప్యూర్లీ బైబిల్ చదువుతా, భగవద్గీత చదువుతా, తెల్లారి ఇంట్లో నెయ్యి దీపం పెడతా, కోవిళ్ళకి వెళ్తా, చర్చిలకు వెళ్తా. అంటే నా జీవితంలో సగ భాగం నేను దేవుళ్ళకే అర్పించున్నాను. దేవుడు ఏదైనా అంటే వాళ్ళు చేయించుకున్నారు అనుకుంటాను నేను. నేను చేశాను అనుకోను. అవకాశాలు అట్లా వచ్చాయి, జనాలు ఆదరించారు. ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు కాబట్టి అందరు క్యాసెట్లు కొనుక్కోవడం, సీడీలు కొనుక్కోవడం, అవన్నీ జరుగుతుండేవి. ఈ పాటలు బాగుంటాయి, ఈ ఇతర చేసిన పాటలు బాగుంటాయి అంటూ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జయసుందర్ అని, స్రవంతి అని, తిరుపతిలో, రాజమండ్రిలో, నెల్లూరులో కోకిల అని, రాజమండ్రిలో ఏడుకొండల ఎంటర్ప్రైజెస్ అని, వీళ్ళందరూ ఏంటంటే అతను సీడీలు చేస్తే బాగా సేల్ అవుతున్నాయి, అతను మ్యూజిక్ చేస్తే బాగా సేల్ అవుతున్నాయి అని వరుసగా చేయించుకున్నారు. అంటే అసలు మూల మూల ఉన్న చిన్ని గ్రామ దేవత మీద కూడా పాటలు చేస్తున్నాను నేను. ఓకే, చేయడంతో పాటు పాడేవారు? నేను ఒక 4000 పాటలు పాడాను. 4000 పాటలు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళంలో కూడా పాడాను. అంటే వాళ్ళు పాడించుకున్నారు, నేను పాడడం కాదు, బాగా పాడుతున్నారని ఏదో రెండు పాటలు పా. అంటే వాళ్ళ బడ్జెట్ తగ్గుతుందనో లేకపోతే ఇంకేదైనా, నాకు ఓన్ స్టూడియో నాది, సుశీల గారి దగ్గర నేను పనిచేసిన తర్వాత నేను ఆమె పేరుతోనే, అంటే నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా గడించాను అనుకోండి, బాగా కోట్లు గడించాను. అదంతా నేను సినిమాలు తీసి నేను సినిమా ప్రొడ్యూసర్గా మారి అవి పోగొట్టుకున్నాను. చేశాను. సార్ దాని గురించి మాట్లాడుకుందాం. మరి ప్రొడ్యూసర్ గా ఏ మూవీ చేశారు సార్? నిశ్చల అని చేశాను. నిశ్చల అది రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అంటే అది కొంచెం నేను ఎస్టిమేషన్ వేసుకున్నదోటి నా పార్ట్నర్ తో. ఇది ఏ ఇయర్ లో చేశారు సార్? ఇది 2010 అండి. 10 లో చేశారా? 2009-10 అండి. ఓకే ఓకే. ఇట్లా సుశీల గారి పేరుతోనే నేను మెడ్రాస్లో సాయి సుశీల మెలోడీ మీడియా అని ఓ రికార్డింగ్ థియేటర్ పెట్టాను. ఓకే. ఆ రికార్డింగ్ థియేటర్లో ఈ క్యాసెట్లు ఇవన్నీ జరుగుతూ ఉండే. అంటే నేను ఒకసారి ఫస్ట్ పిక్చర్ నాది కన్నడలో డవా డవా అండి. నేను ఉపేంద్ర కుమార్ గారని కన్నడ రాజకుమార్ గారివి ఒక 98 సినిమాలు చేసి ఉంటారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా బెంగళూరులో. ఆయన దగ్గర ఒక 40 సినిమాలకి నేనే కీబోర్డ్ ప్రోగ్రామర్ని. ఓకే. ఆ లింక్లో నన్ను కావాలని ప్రమోట్ చేశారు. మీకు ఏ రోజు లేదు కానీ మీకు ఫోర్స్ఫుల్ గా డైరెక్షన్ చేయించారు మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ చేయించారు. ఆ డవా డవా చేసిన తర్వాత గ్యాప్ ప్లస్ యూజువల్ గా పిలుస్తున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ నన్ను కీబోర్డ్ ప్లేయర్ ఫ్రీలాన్స్ గా కొంతమందికి వెళ్తూ ఉండేవారు. అది ఆపేశారు వాళ్ళు ఆపేశారు, నేను ఆపలే. అదే వాళ్ళే, ఐ మీన్ వాళ్ళు ఏంటంటే ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు కదా మనం ఎందుకులే ఆ ఇంటెన్షన్తో. అప్పటికే ఇంకా కీబోర్డ్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు, మంచి కీబోర్డ్ ప్లేయర్స్ వస్తూ ఉన్నారు. ఇంకా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు, ఆయన ఓన్ స్టూడియో, ఇదంతా వ్యవహారం ఎంత ఉంది, మనం ఇప్పుడు ఎందుకులే ఆయన పిలవడం, ఇంకా ఎక్కువ అడగొచ్చేమో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేశారు. అవాయిడ్ చేసిన వాళ్ళందరూ నాతో స్నేహంగానే ఉన్నారు. అంటే నేను ఇంకా సరే ఇదే పోనీ, సినిమా మ్యూజిక్ డైరెక్షన్ వచ్చింది కదా మనం, ఇంకా నేను గొంగల పురుగు నుంచి సీతాకోక చిలుక అయ్యానా, సీతాకోక చిలుక నుంచి గొంగల పురుగు అయ్యానో నాకు తెలియలే. నా కెరీర్లో ఎటు వెళ్తున్నానో తెలియలే, కానీ నాకు తెలిసిన పని ఇండస్ట్రీ పని, ఇదే పని మ్యూజిక్. చదువుకు బేసికల్లీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్ ఇంజనీరింగ్ చేశాను కాబట్టి ఆ స్టూడియోలో నేనే కూర్చొని మిక్సింగ్ చేసుకోవడం ఇట్లాంటి ఈ పనులు ఇవే వచ్చు. సరే ఈ బస్సు ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తున్నాను తప్పితే ఒక టార్గెట్ లేదు నాకు. అంటే టార్గెట్ ఊహించుకోవడానికి కూడా అయిపోయారు అవ్వడం. అది అంటే అది నేను టార్గెట్ అనుకోను, నేను అనుకోని నేను మ్యూజిక్ డైరెక్టర్ని అయితే, నేను అనుకోని నేను డైరెక్టర్ని అయితే, నేను అనుకోని నేను ఇంకేదైనా అయితే అది టార్గెట్. దానికి ఒక అచీవ్మెంట్ ఉంది, అంత కష్టపడ్డం ఏమిటనేది. ఇట్లా కాదు, నా జీవితం అంతా ఎట్లా వెళ్ళిందంటే తెల్లవారు సూర్యుడు వస్తాడు, సాయంత్రం చంద్రుడు వస్తాడు. ఎక్కడున్నా ఏం పని చేసినా తెల్లవారు 9-9:30 అంతా స్టూడియోలో ఉండడం, వర్క్ చేసుకోవడం, సాయంత్రం 7:30 అవ్వగానే ఎంత పెద్ద వర్క్ ఉన్నా కూడా ఆపేసి తిన్నగా ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చునేది. ఇంట్లో కూర్చొని టీవీ, అంటే టీవీ
మీడియా అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా ఎడ్యుకేషన్ అండి.